కరంబు శంఖమును హే గోవింద ఒక్క కరంబు శంఖమును ఒక్క కరాన సుదర్శనంబు వే తకకబూని లోకమును చల్లగా రక్షణ చేయుచున్ వడిందిక్కని నిన్ను నమ్ముకొను దీనులగా చెడు బతకంకణ ఎక్కడనైనా నీవే కదా దేవర సూచన వెంకటేశ్వర అన్నట్లుగా శంఖచక్రధారి అయి స్వామివారు దర్శనమిస్తున్నారు. అర్చక స్వామివారు కలశారాధన కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అనేటటువంటి నదీ నదుల యొక్క జలాన్ని ఆవాహన చేస్తారు. పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగా జలం, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నీరాజనాన్ని దర్శించాం. తదుపరి నవవిధ భక్తి మార్గములలో ఐదవదిగా చెప్పబడేటటువంటి అర్చనా విధానం ద్వారా అర్చక వరేణ్యులు అర్చనా కైంకర్యం అర్ఘ్యపాద్యాచమిని అది కైంకర్యాలను సంకల్ప విధానంతో సభక్తిగా నిర్వర్తిస్తారు. ఈ నిత్య వసంతోత్సవాన్ని చూసే భాగ్యాన్ని మనకిచ్చాడు మహానుభావుడైన ఆనంద నిలయవాసుడు. గ్రీష్మతాపంతో ఎండవేణిమిలో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా మలయమారుత వీచిగా తరంగముల వలన ఆహ్లాదము ఎలా పొందుతారో అలాగే ఆధ్యాత్మిక భావనతో విలసిల్లే భక్తులు మలయప్ప స్వామివారి దర్శన భాగ్యం ద్వారా ఆయన మలయప్ప స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఆపాదమస్తకం పొందడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వరక్షకుడు, సర్వాంతర్యామి, అంతటా నిండి ఉన్నటువంటి వాడు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములు భగవద్ అనుగ్రహాన్ని పొందేటటువంటి వారందరికీ కూడా స్వామి అనుగ్రహం ప్రధానంగా దర్శించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడానికి ఈ నిత్య వసంతోత్సవం ఒక ఆదర్శప్రాయమైనటువంటి తారకారణమవుతుంది. స్వామిని దర్శించినప్పుడు గోవింద అని పిలుస్తూ ఉంటాం. మన మదిలో ఉన్నటువంటి భావనే గోవింద నామం. మనం పిలిచేటప్పుడు భక్తితో పిలుస్తాం. భగవద్భక్తి సమ్మిళితమై స్వామివారిని దర్శిస్తూ ఉంటాం. ఏడు కొండలవాడ అన్నప్పుడు మనస్సు అనేక విధాలుగా ఆధ్యాత్మిక భావన కలుగుతూ ఉంటుంది. ఇక అర్చక స్వామివారు సమర్పించే అర్ఘ్యపాద్యాచమిని అది కైంకర్యాలన్నింటినీ కూడా వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల వైభవంలో మనం చూచినప్పుడు సకల తీర్థాల నెలవైన సప్తగిరిని, ఇక్కడ జరిగేది వసంతోత్సవం కాబట్టి అభిషేకం కనుక తీర్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అలాంటి తిరుమల దివ్యక్షేత్రంలో అనేకమైనటువంటి తీర్థాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. అవన్నీ కూడా స్వామివారికి వినియోగించబడుతూ ఉండేటటువంటి కైంకర్యం. వాసుదేవ అని పిలిస్తే సకల ప్రాణుల్ని కాపాడేటటువంటి మహానుభావుడే విరాజిల్లుతాడు. అలాంటి మహానుభావుడు తిరుమలలో వేంచేసి ఉన్నాడు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలను కొన్నింటిని మనం ఇప్పుడు అనుకుందాం. ఎందుకంటే వసంతోత్సవంలో జలానికి ప్రాధాన్యత కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలు ఒక్కసారి మనం స్మరించుకున్నప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వరుల్సిన పరమ పవిత్రమైన వెంకటాద్రిపై 66 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లుగా ప్రామాణికతలో కనపడుతోంది. అందులో 1008 అతి ముఖ్యమైనవిగా విరాజిల్లుతూ ఉన్నాయి. అందులో విలక్షణమైనటువంటివి 108 మరింత అనుసంధానమైనటువంటివి. ఇవి సకల పాపహరణమైనటువంటివిగా విరాజిల్లుతాయి. అందుకనే మనుతీర్థమని ఇంద్రతీర్థము వసుతీర్థము 11 రుద్రతీర్థములు
ద్వాదశ ఆదిత్య తీర్థములు, నవ ప్రజాపతి తీర్థములు, అశ్వనీ తీర్థము, శుక్రతీర్థము, వారుణ తీర్థము, జాహ్నవీ తీర్థము, కాంపేయ తీర్థము, కాణవ తీర్థము, ఆగ్నేయ తీర్థము, నారద తీర్థము అర్చక స్వామివారు సభక్తిగా సమర్పిస్తున్నారు అర్చనా కైంకర్యాన్ని. అక్కడ కూడా జలాన్ని వినియోగిస్తున్నారు అర్ఘ్యపాద్యాచమ్యాలతో. అందుకనే తీర్థము అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. సోమతీర్థము, భార్గవ తీర్థము, ధర్మతీర్థము, యజ్ఞతీర్థము, పశుతీర్థము, భౌమాశ్వ తీర్థము, యమతీర్థము, బాహస్పృత్య తీర్థము, ఇష్టసిద్ధి తీర్థము, కార్తికేయ తీర్థము, కుబ్జతీర్థము, దశ ప్రాచేత తీర్థములు, గరుడ తీర్థము, శేషతీర్థము, వాసుకి తీర్థము, విష్ణువర్ధన తీర్థము, పుణ్యవర్ణన తీర్థము, రుణ విమోచన తీర్థము, మేఘతీర్థము, వాసుదేవ తీర్థము, నారాయణ తీర్థము, దేవతీర్థము, యక్షతీర్థము, గోముఖ తీర్థము, ప్రాజ్యుమ్న తీర్థము, అనిరుద్ధ తీర్థము, స్వాహతీర్థము, స్వధాతీర్థము, ఆంజనేయ తీర్థము, శుద్ధోదక తీర్థము మొదలైనటువంటివి ఎన్నో, కుమారతీర్థము, ఇలాంటివి అనేకం చెప్పబడి ఉన్నాయి. అలాంటి తీర్థాలన్నింటికీ ఆలవాలమైనటువంటి తిరుమల పరమ పవిత్రమైనటువంటి పుణ్యతీర్థం, పుణ్యక్షేత్రం. అందుకనే సకల తీర్థాల నెలవైన సప్తగిరిని అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ ఈ తీర్థాలన్నింటికీ కూడా ఆలవాలమైనటువంటిది స్వామి పుష్కరిణి. మాయావీ పరమానందం జగ్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహమోదతే. సందర్భోచితంగా సమయానుకూలంగా తీర్థాల గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. ఎందుకంటే ఒక తీర్థం ఉంటేనే అది పుణ్యతీర్థం అవుతుంది. స్వామి ఏం చేశాడు కాబట్టి పుణ్యక్షేత్రము, పుణ్యతీర్థము రెండుగా విరాజిల్లుతూ ఉన్నది. అలాంటి మహానుభావుడు సర్వసన్నద్ధమై ఉన్నాడు అందరినీ అనుగ్రహించడానికి. ఆనందప్రదమైన ఆనంద కర్పూర నీరాజనని అందుకునే మహానుభావుడికి కరములు మోర్చి నమస్కరిస్తూ, నీ ఆనందరసైకమూర్తివి నీ చే వెలుగున్ జగమెల్లా ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ, ప్రహ్లాద వరద గోవింద అని వేడుకుంటూ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక అని అర్థిస్తూ అభిషేకాన్ని వీక్షిద్దాం. ఇదిగో ఇందాక మనం చెప్పుకున్న తీర్థాలన్నీ సమ్మిళితమై స్వామివారికి అభిషేకం అనే తిరుమంజనం ప్రారంభమవుతున్నది. అది చూచే భాగ్యం మనకి ఈరోజు కలుగుతున్నది. స్వామి అనుగ్రహంతో చూస్తున్నాం, స్వామి అనుగ్రహంతోనే వేదాన్ని వింటాం, స్వామి అనుగ్రహంతోనే సంకీర్తనలు వింటాం, స్వామి అనుగ్రహంతోనే మంగళధ్వని వింటాం. పూరుషస్వామృతం దివీర్ధవుదైపురుష సప్త సమిధ పురుషం పశుం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః సర్వహుతః సంభృతం వృషదాజ్యశోగస్తాగుశ్చక్రో వాయువ్యాన్ ఆరణ్యాన్
ಮಧ್ಯೇ ವನ್ ಶಿಖಾ ಅನಿಯೋ
ఊర్ధ్వా వ్యవస్థితః నీలతో యదభ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా నీవారశూకవత్తం వీపీతాభాస్యాత్తనూపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మా సశివస్సేంద్రస్వక్షరః పరమస్వరాట్ తగో సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరూపం విరూపాక్షం విశ్వరూపాయవై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్ముఖం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసి యో అస్తభా గుంసధస్థం చక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో వసి విష్ణోస్త్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్వమసి నమమసి విష్ణవే త్వా ప్రియమభిపాచోస్య నరో యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిచ్ఛ పదే పరమే మధ్వ ఉత్సహ విష్ణుస్తవ దే వీర్యాయ న భీమః కుతరో గిరిష్ఠా యస్యోరుషు త్రిషు విక్రమణేషు అతిక్షయంతి భువనాని విశ్వా మాత్రయా తనువా వృధాన నతే మహిత్వమన్వశ్నువన్ విద్మరజసీ పృథివ్యా విష్ణో దేవత్వం విచక్రమే పృథివీ మేష ఏత క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధృవాసో అస్య కీర యోజనా సహ క్షితిగో సుజనిమా చకార దేవః పృథివీ మేష ఏత చక్రమే శతర్థ సంమహిత్వా విష్ణురస్తు తవ సస్తవీయాన్ మేషద్వహ్యస్య స్థవిరస్య నామ అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుం సురే పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః ధర్మాణి ధారయన్నో విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః తద్విప్రాసో విపన్నవో జాగృవాగుం సస్యమిందతు నార్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపఃపదే శ్రీర్మా దేవీర్జుషతాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఃపదే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మనినా సహ దుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే సుప్తువాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణదమే గృహా గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కభీషిణీ ఈశ్వరీగో సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం రూపమన్నస్యమయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆవసృజంతు స్నిగ్ధాని చిక్లీ తవ సమీ గృహే దేవీ మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రా యః కరుణీయష్టిం పింగళాం పద్మమాలినీ ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ
ಹಿರಣ್ಮರೀನ್ ಲಕ್ಷ್ಮೀನ್ ಜಾತವೇದೋ ಮಹಾವಹ ಮಹಾವಹ ಜಾತವೇದೋ ಲಕ್ಷ್ಮೀ ಮನಪಗಾಮಿನೀ ಯಸ್ಯಾಂ ಹಿರಣ್ಯಂ ಪ್ರಭೂತಂ ಗಾವೋ ದಾಸ್ಯೋಸ್ಮಾನ್ ವಿಂದೇಯಂ ಪುರುಷಾನಹಂ ಪದ್ಮ ಪ್ರಿಯೇ ಪದ್ಮಿನಿ ಪದ್ಮಹಸ್ತೇ ಪದ್ಮಾಲಯೇ ಪದ್ಮದಲಾಯತಾಕ್ಷಿ ವಿಶ್ವಪ್ರಿಯೇ ವಿಷ್ಣು ಮನೋನುಕೂಲೇ ತ್ವತ್ಪಾದ ಪದ್ಮಂ ಮಯಿ ಸನ್ನಿಧತ್ವಾ ಶ್ರಿಯೇ ಜಾತಶ್ರಿಯ ಆನಿರಿಯಾಯ ಶ್ರಿಯಂ ವಯೋ ಜರುದೃಭ್ಯೋ ದಧಾತಿ ಶ್ರಿಯಂ ವಸಾನ ಅಮೃತತ್ವಮಾಯನ್ ಭವನ್ ಷಟ್ಕೃತ್ಯಂ ಸಂತತ್ಯೈ ಸಂಧೀಯತೆ ಪ್ರಜಯಾ ಪಶುಭಿಃ ಏವಂ ವೇದ ಮಹಾದೇವ್ಯೈ ಚ ವಿದ್ಮಹೆ ವಿಷ್ಣುಪತ್ನೈ ಚ ಧೀಮಹಿ ತನ್ನೋ ಲಕ್ಷ್ಮೀಃ ಪ್ರಚೋದಯಾತ್ ಮಹಾದೇವ್ಯೈ ಚ ವಿದ್ಮಹೆ ವಿಷ್ಣುಪತ್ನೈ ಚ ಧೀಮಹಿ ತನ್ನೋ ಲಕ್ಷ್ಮೀಃ ಪ್ರಚೋದಯಾತ್ ಭೂಮಿರ್ಭೂಮ್ನಾದ್ಯೌರ್ವರಿಣಾಂತರಿಕ್ಷಂ ಮಹಿತ್ವಾ ಉಪಸ್ಥೇತೇ ದೇವ್ಯದಿತೇಗ್ನಿಮನ್ನಾದಮನ್ನಾದ್ಯಾಯಾದಧೇ ಆಯಂಗೌ ಪೃಶ್ನಿರಕ್ರಮೇ ದಸನನ್ ಮಾತರಂ ಪುನಃ ಪಿತರಂಚ ಪ್ರಯಂ ಸುಭಃ ಶ್ರದ್ಧಾಮ ವಿರಾಜತಿ ವಾಕ್ಪತಂಗಾಯ ಶುಶ್ರಿಯೇ ಪ್ರತ್ಯಸ್ಯ ವಹದ್ಯುಭಿಃ ಅಸ್ಯ ಪ್ರಾಣಾದಪಾನತ್ಯಂದಶ್ಚರತಿ ರೋಚನಾ ಯದ್ಯನ್ಮಹಿವ ಸುಭಃ ಕ್ರುದ್ಧಃ ಪರೋ ವಪಮನ್ಯುನಾ ಯದವರ್ತ್ಯಾ ಯದೋಪಮನ್ಯೇ ತತ್ತವ ಪುನಸ್ತ್ವೋದ್ದೀಪಯಾಮಸಿ ಯತ್ತೇ ಮನ್ಯುಪರೋಕ್ತಸ್ಯ ಪೃಥಿವೀಮನು ದಧ್ವಸೇ ಆದಿತ್ಯಾ ವಿಶ್ವೇ ತದ್ದೇವಾ ವಸವಶ್ಚ ಸಮಾಭರನ್ ಮೇದಿನಿ ದೇವೀ ವಸುಂಧರಾ ಸ್ಯಾತ್ ವಸುಧಾ ದೇವೀ ವಾಸವೀ ಬ್ರಹ್ಮವರ್ಚಸಃ ಪಿತೃಣಾಂ ಶ್ರೋತ್ರಂ ಚಕ್ಷುರ್ಮನಃ ದೇವೀ ಹಿರಣ್ಯಗರ್ಭಿಣೀ ದೇವೀ ಪ್ರಸೋದರೀ ಸದನೆ ಸತ್ಯಾಯನೇ ಸೀದ ದ್ರವತೀ ಸಾವಿತ್ರೀ ಹನೋ ದೇವೀ ಮಹ್ಯಗೀ ಮಹೋಧರಣೀ ಮಹೋಧ್ವಿಷ್ಟ ಶೃಂಗೇ ಶೃಂಗೇ ಯಜ್ಞೇ ಯಜ್ಞೇ ವಿಭೀಷಣೀ ಇಂದ್ರಪತ್ನೀ ವ್ಯಾಪಿನೀ ಸುರಸರಿಹ ಮತಿ ಜಲಶಯನೀ ಶ್ರಿಯಂಧಾರಾಯ ಸತ್ಯಂಧೋ ಪರಿಮೇದಿನೀ ಪರಿಧತ್ತಂಗಾಯ ವಿಷ್ಣುಪತ್ನೀಂ ಮಹೀಂ ದೇವೀಂ ಮಾಧವೀಂ ಮಾಧವ ಪ್ರಿಯ ಲಕ್ಷ್ಮೀಂ ಪ್ರಿಯ ಸಖೀಂ ದೇವೀಂ ನಮಾಮ್ಯಚ್ಯುತವಲ್ಲಭಾ ಧರಾಯೈ ವಿದ್ಮಹಿ ಸರ್ವಸಿದ್ಧ್ಯೈ ಚ ಧೀಮಹಿ ನೋ ಧರಾ ಪ್ರಚೋದಯಾತ್ ಧನುರ್ಧರಾಯೈ ವಿದ್ಮಹಿ ಸರ್ವಸಿದ್ಧ್ಯೈ ಚ ಧೀಮಹಿ ನೋ ಧರಾ ಪ್ರಚೋದಯಾತ್ ಶೃಣ್ವಂತಿ ಶ್ರೋಣಾಮೃತಸ್ಯ ಗೋಪಾ ರಾಮಸ್ಯ ಉಪಶೃಣೋಮಿ ವಾಚಂ ಮಹೀಂ ದೇವೀಂ ವಿಷ್ಣುಪತ್ನೀಮಜೂರ್ಯಾ ಇತಿ ಮೇ ನಾಗುಂ ಹವಿಷಾಯ ಜಾಮಃ ಕ್ರೋಧಾ ವಿಷ್ಣುರುಗಾಯೋ ವಿಚಕ್ರಮೇ ಮಹೀಂ ದಿವಂ ಪೃಥಿವೀಮಂತರಿಕ್ಷ ತಶ್ರೋಣೈತಿ ಶ್ರವ ಇಚ್ಛಮಾನ ಯಜ್ಞಶ್ಲೋಕೈಂ ಯಜಮಾನಾಯ ಕೃಣ್ವತಿ ಕೃತವತಿ ಸವಿತರಾಧಿಪತ್ಯೈ ಪಯಸ್ಪತಿರಂತಿರಾಶಾನೋ ಅಸ್ತು ಧ್ರುವಾ ದಿಶಾಂ ವಿಷ್ಣುಪತ್ನಘೋರಾಸ್ಯೇಷಾನಾಸಹಸೋಯಾಮನೋತ ಬೃಹಸ್ಪತಿರ್ಮಾತರಿ ಸ್ಫೋತ ವಾಯುಸ್ಸಂಧುವಾನಾವಾತ ಅಭಿನೋ ಗೃಣಂತು ವಿಷ್ಣಂಭೋ ದಿವೋ ಧರುಣಃ ಪೃಥಿವ್ಯಾ ಅಸ್ಯೇಷಾನಾ ಜಗತೋ ವಿಷ್ಣುಪತ್ನೀ ಶನ್ನೋ ಮಿತ್ರಶ್ಯಂ ವರುಣಃ ಶನ್ನೋ ಭವತ್ವರ್ಯಮಾ ಶನ್ನ ಇಂದ್ರೋ ಬೃಹಸ್ಪತಿ ಶನ್ನೋ ವಿಷ್ಣುರುರುಕ್ರಮಃ ನಮೋ ಬ್ರಹ್ಮಣೇ ನಮಸ್ತೇ ವಾಯೋ ತ್ವಮೇವ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಬ್ರಹ್ಮಾಸಿ ತ್ವಮೇವ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಬ್ರಹ್ಮ ವದಿಷ್ಯಾಮಿ ವದಿಷ್ಯಾಮಿ ಸತ್ಯಂ ವದಿಷ್ಯಾಮಿ ನಾಮವತು ತದ್ವಕ್ತಾರನವತು ಮಾವತು ವಕ್ತಾರಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಸ್ವಾಮಿವಾರಿಗೆ ನಿರ್ವಹಿಸೇ ವಸಂತೋತ್ಸವಂಲೋ ಶನ್ನೋ ಮಿತ್ರ ಶಂವರುಣ ಅನಿ ಇಕ್ಕಡ ವರುಣ ದೇವುಡು ಯಾಕ ಪ್ರಸ್ತಾವನ ವಿಶೇಷಂಗಾ ಜರುಗಿಂದಿ ತುಳಸಿಮಾಲ ಅಲಂಕೃತಲೈ ಸ್ವಾಮಿವಾರು ಚೂಡಂಡಿ ಭಕ್ತುಲಾರ ಒಕ್ಕಸಾರಿ ನಮಸ್ಕಾರಂ ಚೇಸುಕೋವಾಲನಿಪಿಸ್ತುಂದಿ ಮನಕಿ ಚಂದನ ಚರ್ಚಿತ
ఆ కిరీటానికి శంఖచక్రాలకి అన్నింటికీ కూడా చందనంతో అలంకరించారు. చందన చర్చిత కిరీటధారి అయి తులసిమాల అలంకృతులై ఉభయ దేవేరులతో కలిసి స్వామివారి దర్శన భాగ్యం ఆహా ఆనందం అహోభాగ్యం తులసిమాల అలంకృతులైనటువంటి మలయప్ప స్వామి దర్శన భాగ్యం. కాబట్టే భక్తులారా, ఫలమో పుష్పమో గంధమో తులసియో పానీయమో శాకమో కలమాన్నము కృతంబు పాలు పెరుగో కర్పూర తాంబూలమో సులభ ప్రాప్య పదార్థమేదైన సంతుష్టాత్ములై ఇచ్చిన కొలువన్ వచ్చిన మెచ్చు తండ్రి ముక్కుల్ వెంకటేశ ప్రభూ. ఈ పద్యంలో ఫలమో పుష్పమో గంధమో తులసియో అన్నాడు కవి. అంటే తులసి యొక్క ప్రస్తావన జరిగింది. గీతాచార్యుడిగా పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు. ఈ పత్రము అనేటటువంటి దానిలో పత్రము అంటే ఆకులు. అనేక పత్రాలు అనేక కైంకర్యాలకి అనేక అవసరాలకు ఉపయోగపడతాయి. అందున విశేషమైన శ్రావణ మాసం, శ్రావణ సోమవారం. చాలామంది శ్రావణ సోమవారం వ్రతం చేస్తారు. ఈ శ్రావణ సోమవారంలో అరటి ఆకులతో అరటి ఆకులో అమ్మవారి యొక్క పటాన్ని ఉంచి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తారు. అదేవిధంగా సాయం వేళ ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు అరటి ఆకుల్లో భోజనం పెడతారు. ఇక్కడ అరటి ప్రధానంగా ఉంటుంది. ఈరోజు భోజనం అయిన తర్వాత కూడా మరి తర్వాత గృహిణులు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చేటటువంటి రోజు కూడా. శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమే. శ్రావణ సోమవారం విలక్షణం. తమలపాకును వినియోగిస్తారు ఇక్కడ. ఇది పత్రమే ఆకే. అరటి ఆకు, తమలపాకు అంటే భోజనానికి అరిటాకును వినియోగిస్తారు, తాంబూలం ఇవ్వడానికి తమలపాకును వినియోగిస్తారు, మరి స్వామివారి కైంకర్యానికి తులసి దళాన్ని వినియోగిస్తారు. కాబట్టి అందుకనే పత్రం పుష్పం ఫలంతో ఏమని గీతాచార్యుడు ఆలోచనాపూర్వకంగా చెప్పాడు. కాబట్టి అలాంటి తులసి మాలలతో, తులసి కానిది, తులసి లేనిది, తులసి కాకుండా వేటితో పూజించినా స్వామి ఇష్టపడడు. అందుకని తులసి ప్రధానం. అలాంటి తులసి మాలలతో ఉన్న స్వామివారికి, చందన అలంకార శోభితుడైనటువంటి స్వామివారికి, అమ్మవారికి అర్చక వరేణ్యులు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. కొందరు వెంకటేశ్వర అంటారు, కొందరు తిరువెంకటముడయ్య అని అంటారు, కొందరు బాలాజీ అంటారు, కొందరు మరి గోవింద అని పిలుస్తారు. ఏమైనా భగవంతుడు ఒక్కడే, ఇతడొక్కడే సర్వేశ్వరుడు, శ్రత కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు. మంగళాశాసన పరైర్ మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సకృతాయాస్తు మంగళం. మంగళమయ్య సంతతము మంగళమున్గొను వెంకటేశ్వరా. అందాం గోవింద అని భక్తులారా. తులసీవనమాల గోవింద, తిరుమలవాస గోవింద, ఆనందలయవాస గోవింద, గోవింద తదుపరి సహస్రధారా కైంకర్యం. వీక్షించేవారికి ఆనందదాయకం, వేదం వినేటప్పుడు శ్రవణానందం, సహస్రధారం చూచేటప్పుడు నేత్రానందం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే త్రివేంకటముడయాన్ తిరువెంకటేశ్వర శరణం నమో వెంకటేశ ఉదామృతత్వశేషానోహతి ఏతావానస్ మహిమా అతోజ్యాయాముశ్చ పూరుష పాలోస్ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదై పురుష పాలోస్ భవత్ పునః తదో విష్ణ్యక్రామదు శాసనానశనే అభి తస్మాద్విరాజాయత విరాజో అధిపూరుష సజాతో అత్యవిచ్యత పశ్చాద్భూమిముఖో పునః హరి ఓ